అని నిత్య జీవిత ఆచరణ మనకి చెబుతోందండి. ఇంత స్పష్టంగా కళ్ళ ముందు ఈ వ్యత్యాసం ఉన్నా గాని మనం ఇంకా ఏవో శంకాతంకలతో ఏవో కారణాలు పెట్టి అతడికి ఆ మంచికి అతడు చేద్దాం అనుకుంటున్నటువంటి ఒక స్ఫూర్తికి మనం ఓటు వేయట్లేదంటే, మనం సపోర్ట్ చేయట్లేదంటే మనంత కరప్షన్ ఉన్నటువంటి ప్రజలు ఇంకా ఏ సమాజంలో ఉండరండి. కానీ నేను అనుకుంటున్నాను, ఒక తప్పు చేసి మనల్ని అడ్డగోడుగా విడగొట్టిందనే ఒకే ఒక కారణంతో కాంగ్రెస్ పార్టీనే ఈ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేసే అంత స్పృహ ఉన్నటువంటి ఈ తెలుగు ప్రజలకి, ఈ ఆంధ్ర జాతికి ఒక వ్యక్తి ఎండకన్నెరక్కుండా ఉండే జీవితాన్ని వదిలేసి వచ్చాడు సార్. తనకి పేరు, తనకున్నంత పేరు, తను నిజంగా ఓ చోటకి వెళితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చూడటానికి కూడా అంతమంది జనం రారు, అంత పేరుంది. ఈ దేశ విదేశాల్లో తన పేరు ప్రశ్నలు ఉన్నాయి. ఇతర దేశం వాళ్ళు గుర్తించి తనకు అవార్డ్స్ ఇచ్చారు. హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి తనని హానర్ తో ఆఫర్ చేసింది తన యొక్క స్పీచ్ వినటానికి. అట్లాంటి ఎన్నో గౌరవ మర్యాదలు పొంది పేరు ప్రశ్నలు ఉన్న వ్యక్తి డబ్బుని, పేరుని తృణప్రాయంగా వదిలిపెట్టి మనలో ఒకడై, అరే ఇక్కడ ప్రశ్నించేవాళ్ళు లేడు, నిలదీసేవాళ్ళు లేడు, ఎవరికి తోచినట్టు వాడు చూసుకుంటున్నాడు అని చెప్పి స్పందించి ఆ ఓటు వేయడానికి వచ్చాడు. అంతేకాదు, గమనిస్తే ఒక్కసారి తన తల్లిను, తన చెల్లిను, తనకుండేటువంటి ఇంట్లో స్త్రీలను తీసుకుని తన తరపున ప్రచారం చేయట్లేదు మిగతా పార్టీలాగా. ఇంకోటి గమనించవచ్చు, తను ఉన్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో తన వల్ల సహాయం పొంది తనను అభిమానించే వాళ్ళు కోకొల్లలో ఉన్నారు. వాళ్ళందరినీ తనే పిలిచి ఒకసారి మీటింగ్ పెట్టి మీరంతా నా తరపున మాట్లాడాలి రండి అంటే మొహమాటంగా ఆయన అందరూ వస్తారు, ఇష్టంతో చాలా మంది వస్తారు. కానీ ఏ రోజు ఆ పని చేయలేదు. నేను ఒక్కటి నమ్మాను, నేను ఒక్కడిగా వెళతాను, ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్లే అనుసరిస్తారు అనే నిబద్ధత తనకుంది. తనకి పదవీ వ్యామోహం లేదు, గెలుపు కాంక్ష అంతకంటే లేదు, మార్పు తపన తప్ప. కానీ మిగతా వాళ్ళని మనం చూస్తున్నాం, డబ్బులిచ్చి మరీ సినిమా ఇండస్ట్రీలో వ్యక్తులను తెచ్చి తిట్టడానికి ప్రెస్ మీట్లు పెట్టించేటువంటి వైఖరి ఒక పార్టీ నిర్వహిస్తుంది నిరంతరం. మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా ఈ వ్యత్యాసం, ఎందుకు గుర్తించలేము మనం? వందల వేల కోట్ల వ్యాపారాలను పెంచుకునే వ్యాపార ధోరణి కలిగినటువంటి వాళ్ళు ఒక పక్క పోటీ చేస్తుంటే, పాపం డబ్బులు సంపాదించుకోవడం తెలియక ఉన్న డబ్బుల్ని కూడా తుఫాను సందర్భాల్లో లేకపోతే మిగతా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడ్డప్పుడు కొన్ని సామాజిక కార్యక్రమాలకి తనకున్న డబ్బులు కూడా ఖర్చు పెట్టి దానివల్ల ఫ్యామిలీలోని ఇబ్బందులు తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి, డబ్బు వ్యామోహం లేని, డబ్బు పిచ్చి లేని ఒక వ్యక్తి సాదాసీదా బట్టలు కట్టుకుని తెలుగు జాతి గొప్పతనాన్ని లోకానికి చాటడానికి ఒక పంచ కట్టుకుని వచ్చినటువంటి ఒక వ్యక్తిని, అతడి వ్యక్తిత్వాన్ని కళ్ళ ముందు ఈవేళ సోషల్ మీడియా ద్వారా ఇన్ని వీడియోలు, ఇన్ని వార్తలు చూస్తూ కూడా బేరీజు వేసుకోలేక, ఓ వంకాయలు కొనేటప్పుడు చూస్తాం మనం ఏది క్వాలిటీ ఉందో, ఏ వస్తువు కొన్నా చూస్తాం పక్క పక్కన పెట్టి క్వాలిటీ ఏది ఉందో, మన కళ్ళ ముందు ఇన్ని రకాలుగా వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ వాళ్ళ గుణగణాలను ప్రకటిస్తూ ఉంటే, ఈ రోజున డబ్బులు తీసుకోకుండా ఇల్లు కూడా లేని వాడికి ఎమ్మెల్యేగా, రకరకాలుగా ఎంపీగా, వాళ్ళు ఉన్నటువంటి చదువు చూసి, వాళ్ళకున్న వ్యక్తిత్వం చూసి సీట్లు ఇచ్చాడు ఆ వ్యక్తి. అంటే తన మార్పుని తన ప్రవర్తనతోనే అతను మొదలు పెట్టాడు. అలాంటి వ్యక్తిని చూసి కూడా మనం ఓటు వేయకపోతే మన జాతికి అభివృద్ధి ఉండదు, మన జాతికి పురోగమనం అనేది అసలు ఉండనే ఉండదు, నో డౌట్. ఎవరైతే ఎలక్షన్లో వేల కోట్లు ఖర్చు పెట్టి మన మీద అధికారాన్ని, పెత్తనాన్ని చెలాయించాలి, మన నుంచి తీసుకోవాలని చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మళ్లీ ఆ వేల కోట్లకు, లక్షల కోట్లు సంపాదించడానికే ప్రయత్నిస్తారు. ఎవడైతే పైసా కూడా ఇవ్వట్లేదో వాడు పైసాలు మన దగ్గర నుంచి తీసుకోవట్లేదు కాబట్టి మన పైసాల్ని కొట్టేసే ప్రయత్నం చేయకపోగా మనకు భరోసానిస్తాడు. ఖచ్చితంగా అట్లాంటి ఒక ఉన్నతమైన వ్యక్తి ఈరోజు సమాజంలోకి వచ్చాడు. మనందరికీ తెలుసు, గుండె మీద చేయి వేసుకుని అతడికి మన పవిత్రమైన విలువైన ఓటును వేసి అతడిని గెలిపించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రకు కొత్త తీర్పునిద్దాం. ప్రతి ఒక్కళ్ళ మనుషులుగా ఆలోచిద్దామండి, కులాలుగా ఆలోచించొద్దు, మనం మతాలుగా ఆలోచించొద్దు, వర్గాలుగా ఆలోచించొద్దు. ఎందుకంటే మన వేదాలు కాని, మన శాస్త్రాలు కాని, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే భద్రాణి సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, సర్వే సంతు నిరామయాః అంటూ సర్వులు బాగుండాలని సంబోధించాయండి. ఒక భగవద్గీత మీరు చదివితే, ఒక రామాయణం మీరు చదివితే ఈ వర్గం బాగుండాలని చెప్పలేదండి. లోకాః సమస్త సుఖినో భవంతు. మనం లోకంలో మనుషులం కదండి, మనుషులుగా ఆలోచించి ఒక మనిషిని మనం గెలిపిద్దాం. పూర్తి మెజారిటీతో, పూర్తి మన అంగీకారంతో తన్ని గెలిపించి రాష్ట్ర చరిత్రలో ఒక మార్పును తీసుకొద్దాం. అందుకు నాంది పలుకుదాం. భారత్ మాతా కీ జై.